హైట్ వాల్ మనకు బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి మనకు కానిస్టేబుల్ రియర్స్మెంట్ నోటిఫికేషన్ అయితే ఒకటి ఉందని కొన్ని రోజుల క్రితం ఒక వీడియో చేయడం అయితే జరిగింది అయితే ఎంతమంది అయితే వెయిటింగ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది ప్లస్ దీనికి ఆన్లైన్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అయింది అన్నమాట ఈ రోజు నుంచి ఈ నోటిఫికేషన్లో ఓవరాల్గా వచ్చేసి పన్నెండు వందల ఎనభై నాలుగు పోస్టులు భర్తీ చేస్తున్నారు మేల్ అండ్ ఫీమేల్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం ముందుగా వచ్చేసి మన వీడియో నీకు లైక్ చేయాలంటే కంపెల్స్త లైక్ చేయండి వారితో పాటు ఇటువంటి అప్డేట్స్ కావాలంటే కంపల్సర్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో పక్కన పిల్లలైతే యాక్టివేషన్ పెట్టుకోండి ప్లస్ వారితో పాటు మీరు నాకు పర్సనల్ మెసేజ్ ఏమైనా చేయాలనుకుంటే కన్నా ఇన్స్టాగ్రామ్ ఎడే కింద డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది మీరు మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయ్యి మీరు అయితే నాకు మెసేజ్ కూడా చేయొచ్చు అనమాట ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్ ఇది వచ్చేసి ఆఫీషియల్ నోటిఫికేషన్ అన్నమాట ఇది ఈ నోటిఫికేషన్ ఎవరికైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను లేదంటే బీఎస్ఎఫ్ అఫీషియల్ వెబ్సైట్ అయినా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆన్లైన్ అడ్వర్టైజ్ నోటీసు రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ మేల్ అండ్ ఫీమేలు ఇన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఫర్ ద ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అని ఇవ్వడం అయితే జరిగింది దీనికి మేల్ అండ్ ఫీమేల్ కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రం చేయాల్సి ఉంటుంది అంటే మనం వెబ్సైట్కి వెళ్ళి మనం అప్లై చేయాల్సి ఉంటుంది అన్నమాట అండ్ దీనిలో ఓవరాల్గా పన్నెండు వందల ఎనభై నాలుగు పోస్టులు భర్తీ చేస్తున్నారు మేల్ వాళ్ళకు వచ్చేసి పన్నెండు వందల ఇరవై పోస్టులు ఫీమేల్ వాళ్ళకు అరవై నాలుగు పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు ఇక సాలరీ విషయానికి వస్తే ఇక్కడ ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నుండి సిక్స్టీ నైన్ అయితే వన్ హండ్రెడ్ వరకు సాలర రావడం అయితే జరుగుతుంది అంటే మనకు ప్లస్ అలవెన్సెస్ కలుపుకొని మీకు థర్టీ ప్లస్ థర్టీ టూ థర్టీ త్రీ వరకు అయితే శాలరీ అయితే కంపల్సరీ అయితే వస్తుందన్నమాట ఇక నెక్స్ట్ ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అనేది మళ్ళీ ఇంకోసారి అయితే చెక్ చేసుకుందనమాట ఇక్కడ కానిస్టేబుల్ కోబులర్ అంటే ఇది మేల్ వాళ్ళకు కానిస్టేబుల్ కోబ్లర్కి వచ్చేసి ఇరవై రెండు పోస్టులు బర్తిస్తున్నారు కానిస్టేబుల్ టైలర్ వచ్చేసి పన్నెండు పోస్టులు కానిస్టేబుల్ కుక్కి వచ్చేసి నాలుగు వందల యాభై ఆరు పోస్టులు వాటర్ క్యారియర్ రెండు వందల ఎనభై వాషర్మ్యాన్ నూట ఇరవై ఐదు బార్బర్ యాభై ఏడు స్వీపరు రెండు వందల అరవై మూడు వైటరు ఐదు పోస్టులు అయితే భర్తీస్తున్నారు అంటే మేల్ వాళ్ళకు ఓవరాల్గా పన్నెండు వందల ఇరవై పోస్టులు అనమాట ఇక నెక్స్ట్ ఫీమేల్ వాళ్ళకు వచ్చేసి కోబ్లర్ ఒక పోస్టు టైలర్ ఒక పోస్టు కుక్కు ఇరవై నాలుగు పోస్టులు వాటర్ క్యారియర్ పద్నాలుగు పోస్టులు వాషర్ మ్యాన్ ఏడు పోస్టులు బార్బర్ మూడు స్వీపర్ పద్నాలుగు ఓవరాల్గా ఫీమేల్ వాళ్ళకు అరవై నాలుగు పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు ఇక నెక్స్ట్ దీనికి ఎవరైనా అప్లై చేయాలనుకుంటే వాళ్ళందరికీ వచ్చేసి అప్లికేషన్ ఫీజ్ అయితే ఉందన్నమాట వంద రూపాయలు అంటే ఇక్కడ యూఆర్ కేటగిరీ వాళ్ళు ఈడబ్ల్యూస్ కేటగిరి వాళ్ళు ఓబీసీ వాళ్ళు ఎవరైతే మేల్ వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా వంద రూపాయలు పేమెంట్ ఇచ్చి చేయాల్సి ఉంటుంది ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు అండ్ ఫీమేల్ కేటగిరీ వాళ్ళు అండ్ ఎక్సర్ఎస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పేమెంట్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదనమాట ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎక్కడ కండక్ చేస్తారంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎయిటీన్త్ పాయింట్ ఒడిశా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఈ మూడు స్టేట్లకు వచ్చేసి ఇక్కడకు మనకు ఒడిశా స్టేట్లో ఉన్నటువంటి ఖుర్దా అక్కడైతే కండక్ట్ చేస్తారనమాట అంటే ఎగ్జామ్స్ కానీ ఫిజికల్ టెస్ట్ కానీ అన్నీ కూడా మనకు మెడికల్ కానీ అన్నీ కూడా మనకు ఒడిసా ఖుర్దా సెంటర్లు అయితే కండక్ట్ చేస్తారు ఇంతమందుకు టూ థౌసండ్ ట్వంటీ టూలో ఎవరైతే అంటే సెలక్షన్స్ వెళ్ళారు వాళ్ళకైతే తెలుసు అనమాట ఈ సెంటర్ అనేది ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ వచ్చేసి యువర్ అండ్ ఈడబ్ల్యూస్లో ప్రతి ఒక్కరు కూడా పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ అంటే పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు ఇక ఓబీసీ వాళ్ళు వచ్చేసి పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాలకు అప్లై చేసుకోవాలన్నమాట త్రీ ఇయర్స్ ఏజ్ లక్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇక్కడ మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాలి కదా చాలా మంది వచ్చేసి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే నేను అప్లై చేసుకోవచ్చు అని అడుగుతూ ఉన్నారు ఇక్కడ చూసుకోండి ఇక్కడ కానిస్టేబుల్ కోబ్లర్ కానీ టైలర్ కానీ వాషర్మెన్ కానీ బార్బర్ కానీ కానిస్టేబుల్ స్వీపర్ ఈడ ఉన్నటువంటి ఐదు పోస్టులకు ఏదైతే ఉందో దీనికి వచ్చేసి టెన్త్ పాస్ అయి ఉండాలి వారితో పాటు ఆ ట్రేడ్కి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉన్న అప్లై చేసుకోవచ్చు ఓన్లీ ఈ ఐదు పోస్టులకు ఇక మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో అంటే కుక్ కానీ వాటర్ క్యారియర్ కానీ వెయిటర్ కానీ ఈ మూడు పోస్టులకు వచ్చేసి టెన్త్ పాస్ అయి ఉండాలి వారితో పాటు ఎన్ఎస్ క్యూఎఫ్కి సంబంధించినటువంటి లెవెల్ వన్ కోర్స్ సర్టిఫికేట్ అన్న ఉండాలి లేదంటే ఎన్ఎస్డిసి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సర్టిఫికేట్ అయినా ఉండాలన్నమాట ఈ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే కుక్కు వాటర్ క్యారియర్ వెయిటరు ఈ మూడు పోస్టులకైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయరు కాబట్టి వాళ్ళకు ట్రేడ్ టెస్ట్ అయితే తీసేసి ఈ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలని ఇక్కడ చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఎవరైతే ఈ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళందరూ కూడా కుక్ కానీ వాటర్ క్యారియర్ కానీ వెయిటర్ కానీ అప్లై చేసుకోండి అండ్ ఈ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలని చెప్తా ఉన్నారు అంటే అడుగుతూ అనమాట అయితే ఈ సర్టిఫికేట్ మనకి ఎక్కడ కూడా దొరకదు మనకు స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు కొన్ని కోర్సెస్ ప్రొవైడ్ చేస్తారు అంటే ఫార్టీ డేసా లేకపోతే త్రీ మంత్స్ ఆ కోర్స్ అనేది ఫుడ్ అండ్ అకామిడేషన్ వాళ్ళే మనకి ప్రొవైడ్ చేసి మనకు కోర్స్ అనేది నేర్పిస్తారు నేర్పించిన తర్వాత ఆఫ్టర్ లాస్ట్ డే మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి మనకు దానిలో క్వాలిఫై అయితే అంటే పాస్ అయితే చాలామంది అవుతారు మనకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయడం అయితే జరుగుతుంది ఇది స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు అయితే మనకి ఇది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఎవరైతే మీ స్టేట్లో ఉన్నటువంటి సెంటర్ ఉంటుందో డిస్టిక్ సెంటర్లా మీరు ఒకసారి కనుక్కోండి మీకు అక్కడ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు ఏమన్నా పెట్టారా ప్రొవైడ్ చేశారా ఇటువంటిదని మ్యాక్సిమం వచ్చేసి కొన్ని సెంటర్స్లో అంటే కొన్ని డిస్టిక్స్లో మాత్రమే ఉంటుంది అండ్ మా కర్నూలు డిస్టిక్లో కూడా అడిగాను నేను కానీ ఇది కర్నూలు డిస్టిక్లో అయితే లేదనమాట అంటే కంప్యూటర్ అయితే నేర్పించే స్కిల్ డెవలప్మెంట్ ఉంది కానీ డిఆర్డిఏ కింద కానీ కుక్కుకి వాటర్ క్యారియర్కి వెయిటర్కి నేర్పించే స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ అయితే లేదని చెప్పారు కర్నూలు డిస్టిక్లో కాబట్టి మీరు మీ డిస్టిక్లో ఎవరైనా ఉంటే కానీ డిస్టిక్ సెంటర్లో అయితే మీరు అయితే ఒకసారి చెక్ చేసుకుని ఈ సర్టిఫికేట్ ఎలా తీసుకుని మీకు చెప్తారు ఆటోమేటిక్గా బట్ ఇంకోటి అంటే త్రీ మంత్స్ కానీ లేకపోతే ఫార్టీ డేస్ కానీ మీరు కంపల్సరీ అయితే కోర్స్ అయితే చేసి ఉండాలి మీకు ఆ కోర్స్ చేస్తేనే మీకు సర్టిఫికేట్ అయితే ఇస్తారు ఇక నెక్స్ట్ హైట్ విషయానికి వస్తే మేల్ వాళ్ళకు ముందుగా చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా నూట అరవై ఐదు సెంటీమీటర్లు అయితే హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది ఇక చెస్ట్ విషయానికి వస్తే నార్మల్గా ఉన్నప్పుడు డెబ్బై ఐదు సెంటీమీటర్లు బ్రీతింగ్ తీసుకుంటే ఎనభై సెంటిమీటర్లు అయితే రావాల్సి ఉంటుంది ఇక ఫీమేల్ వాళ్ళు వచ్చేసి హైట్ అంటే యువర్ ఓబీసీ ఎస్సీ వాళ్ళు నూట యాభై ఐదు సెంటీమీటర్లు ఫీమేల్ వాళ్ళు హైట్ అయితే ఉండాలి చెస్ట్ అనేది నాట్ కేబులు ఒకవేళ మీరు ఎస్టీ వాళ్ళు ఎవరైనా ఉంటే కదా ఎస్టీ మేల్ వాళ్ళు నూట అరవై సెంటీమీటర్లో మేల్ వాళ్ళు ఉండాలి ఇక ఫీమేల్ వాళ్ళు ఎస్టీ వాళ్ళు వచ్చేసి నూట నలభై ఎనిమిది సెంటీమీటర్లైతే హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ విధంగా కండిస్తారంటే మనకు టూ థౌసండ్ ట్వంటీ టూలో వచ్చిన నోటిఫికేషన్ వచ్చేసి ముందు ఫిజికల్ టెస్ట్ తర్వాత ట్రేడ్ టెస్ట్ తర్వాత బ్రైటింగ్ ఎగ్జామ్ అయితే కండేశారు బట్ ఈ సంవత్సరం ఈ నోటిఫికేషన్కి వచ్చేసి మొత్తం కూడా కంప్లీట్గా అయితే చేంజ్ చేయడం జరిగింది ముందుగా వచ్చేసి ఫ్రైన్ ఎగ్జామ్ అయితే కండేస్తారు ఇక్కడ రైటింగ్ ఎగ్జామ్ అనేది మనకు ఇక్కడ సీబీటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయినా కండేస్తారు లేదంటే ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ అయినా అన్నమాట ఓఎంఆర్ అంటే ఆఫ్లైన్ ద్వారా అండ్ సిబిటీ అంటే కంప్యూటర్లు అనమాట అండ్ మనకు ఓవరాల్గా వంద క్వశ్చన్లో వస్తే వంద మార్కులకు అండ్ మనకి క్వాలిఫై మార్క్స్ వచ్చేసి యువర్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో అండ్ ఎక్సర్స్ మెన్ వచ్చేసి థర్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు వచ్చేసి థర్టీ త్రీ పర్సెంటేజ్ మార్క్స్ అయితే వచ్చిండాలన్నమాట ఇక్కడ సబ్జెక్ట్ వైజ్గా చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ నాలెడ్జ్ నుంచి ఇరవై ఐదు క్వశ్చన్లు వస్తే ఇరవై మార్కులకు ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి ఇరవై ఐదు క్వశ్చన్ వస్తే ఇరవై మార్కులకు మనకు అనాలిటిక్ ఆప్టిట్యూడ్ నుంచి మనకు ఇరవై ఐదు క్వశ్చన్ వస్తే ఇరవై మార్కులకు మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లేదంటే హిందీ లాంగ్వేజ్ ఇరవై ఐదు క్వశ్చన్లు వస్తే ఇరవై మార్కులకు ఓవరాల్గా వంద క్వశ్చన్ వస్తే వంద మార్కులకు అండ్ టైం డ్యూరేషన్ వచ్చేసి మీకు టూ అవర్స్ అయితే టైం అయితే ఇస్తారు అండ్ ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండకపోవచ్చు మేబీ ఎందుకంటే ఇక్కడ వాళ్ళైతే మెన్షన్ అయితే చేయలేదు నోటిఫికేషన్లో అండ్ మీకు క్వశ్చన్స్ అన్ని కూడా మీకు టెన్త్ బేస్ లెవెల్ అయితే మీకు అయితే క్వశ్చన్స్ అయితే అడుగుతారంట ఒకసారి చూసుకోండి ఇక నెక్స్ట్ మీకు ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా మీకు సెకండ్ ఫేజ్ ఎగ్జామినేషన్ సెకండ్ ఫేజ్ అంటే మనకు ఫిజికల్ టెస్ట్ అయితే కండిస్తారు ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే మనకు హైట్ చేస్ట్ వెయిట్ అయితే చెక్ చేస్తారనమాట హైట్ అయితే ఎంత ఉండాలి ఏంటనేది నేను ముందే చెప్పాను కదా ఆ హైట్ ఉంటే సరిపోతుంది హైట్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ మళ్ళీ రన్నింగ్ అయితే కండేస్తారు ఇక్కడ రన్నింగ్ వచ్చేసి ముందుగా మేల్ వాళ్ళకు ఐదు కిలోమీటర్ల రన్నింగ్ని ఇరవై నాలుగు నిమిషాలు అయితే కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఫీమేల్ వాళ్ళు వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ రన్నింగ్ని ఎనిమిది నిమిషాల ముప్పై సెకండ్స్ అయితే కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట ఈ రన్నింగ్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో అంటే ఎవరైతే రన్నింగ్ క్వాలిఫై అవుతారో వాళ్ళందరికీ నెక్స్ట్ అనేది మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చెక్ చేస్తారు అంటే మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రాపర్లీగా ఉన్నాయి లేదా మీరు ఏమైనా ఫేక్స్ అడ్మిట్ చేస్తారా అని మొత్తం కూడా చెక్ చేసిన తర్వాత మీకు ఏం చేస్తారంటే ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు ఇక నెక్స్ట్ ట్రేడ్ టెస్ట్ ఏ విధంగా కండక్ట్ చేస్తారంటే ఇక్కడ కోబ్లర్కి టైలర్కి వాషర్మన్కి బార్బర్కి స్వీపర్కి ఇక్కడ ఇచ్చినటువంటి ఐదు పోస్టులకు మాత్రమే ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తామని ఇక్కడ చెప్పడం అయితే జరిగింది ఎందుకంటే ఇక్కడ వాళ్ళకు క్వాలిఫికేషన్ టెన్త్ ఉంటుంది ప్లస్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కాబట్టి వాళ్ళకి మనకి వాళ్ళకి ట్రేడ్ టెస్ట్ వస్తుందా రాదని టెస్టింగ్ అయితే జెక్ చేస్తారు ఒకవేళ మీరు కుక్ కానీ వాటర్ క్యారీ కానీ వెయిటర్ కానీ అప్లై చేశారనుకోండి వీటికి ఆల్రెడీ వాళ్ళకి కోర్సు ప్రొవైడ్ చేసి ఉంటారు కాబట్టి ఇక్కడ వర్క్ అయితే వచ్చి ఉంటుందని వాళ్ళకైతే ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయరు ఇక్కడ మీకు ఏ విధంగా కండేస్తారంటే కోబుల వరకు వచ్చేసి మీరు షూస్ పాలిషింగ్ చేయడానికి వస్తుంది లేదా మీరు షూస్ వాటికి సంబంధించిన టూల్స్ హ్యాండ్లింగ్ చేస్తారా చేయలేరా లెదర్ కటింగ్ చేస్తారా చేయలేరా ఏమైనా మీరు స్ట్రిచ్చింగ్ కానీ లేకపోతే రిపేర్ కానీ షూస్ చేస్తారా చేయలేరా అని వాళ్ళైతే టెస్టింగ్ అయితే కండక్ట్ చేస్తారు ఒకవేళ మీరు టైలర్కి అప్లై చేశారనుకోండి ఇప్పుడు ఒక పర్సన్కి మెజర్మెంట్స్ మీరు ఏ విధంగా తీసుకుంటారు తీసుకుని వస్తుంది రాదా మీకు లేకపోతే ఇప్పుడు ఒక క్లాత్ ఉంటుంది అంటే యూనిఫామ్ క్లాత్ వాటికి సంబంధించిన కటింగ్ ఏ విధంగా చేసుకుంటారు ఒక యూనిఫామ్ మీరు తయారు చేయాలంటే క్లా కటింగ్ చేసుకోవాలి కదా అంటే క్లాత్ అనేది మీకు వస్తుంది రాదనేది ఈ విధంగా అయితే మొత్తం కూడా టెస్టింగ్ అయితే చెక్ చేస్తారు మీరైతే చూసుకోండి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరూ కూడా ఇక నెక్స్ట్ ఎవరైతే ట్రేడ్ టెస్ట్ క్వాలిఫై అవుతారో వాళ్ళందరికీ నెక్స్ట్ అనేది మెడికల్ టెస్ట్ అయితే కనేస్తారు ఈ మెడికల్ టెస్ట్ మనకి ఏ విధంగా కండేస్తారు ఏంటనేది ఇప్పుడు ఎస్ఎస్జెడి కానిస్టేబుల్ కానీ లేకపోతే ఆర్మీకి కానీ ఏ విధంగా కనేస్తారు అంత డెప్త్ కాకపోయినా కానీ కొద్దిగా నార్మల్ టైప్ అయిపోతే మెడికల్ టెస్ట్ అయితే అన్నమాట కాబట్టి మీరు ఒకసారి చూసుకోండి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఇక ఫైనల్గా వచ్చేసి బ్రదర్ ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ డేటు ఇక్కడ హౌ టు అప్లై చేసుకొని అయితే మీరు రిక్రూట్ డాట్ బిఎస్ఎఫ్ డాట్ జిఓవి డాట్ ఐఎన్ అని వెబ్సైట్లో అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే మీకు అప్లికేషన్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఈరోజు ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడు తేదీ నుంచి మార్చి ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడు తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడు తేదీ నుంచి మార్చి ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడు తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అయితే అప్లై చేసుకోండి అండ్ ఇంకోటి అప్లై చేసేటప్పుడు మీరు తొందరపాటుగా మీరు మిస్టేక్స్ అయితే చేయకండి ఎందుకంటే అప్లై చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ అయితే రాదు మీరు అప్లై చేసిన తర్వాత మిస్టేక్ చేసిన తర్వాత నాకు మళ్ళీ పర్సనల్ మెసేజ్ చేస్తారు బ్రదర్ నా పేరు తప్పు పడింది నా కేటగిరీ పడింది అక్కడ ఎస్సీ ఉండాల్సినది నాది ఓబీసీ పడింది అని ఈ విధంగా కొంతమంది కామెంట్ చేస్తారు అండ్ మెసేజ్ కూడా చేస్తారు కాబట్టి ఒకటికి రెండు సార్లు చూసుకుని అయితే అప్లై చేసుకోండి ఇంతే బ్రదర్ ఇప్పుడు మనకు బీఎస్ఎ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి ట్రేడ్స్మెన్ కానిస్టబుల్ ట్రేడ్స్మెన్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది ఓవరాల్గా పన్నెండు వందల ఎనభై నాలుగు పోస్టులు అయితే భర్తీస్తున్నారు మెయిల్ అండ్ ఫీమల్ కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి అప్లికేషన్ లాస్ట్ డేటు మార్చ్ ఇరవై ఏడు టూ థౌసండ్ ట్వంటీ త్రీ కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అయితే అప్లై చేసుకోండి